హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం గురు గారు. భోజనానికి ముందు ఆపాసన పట్టమంటారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి? ఈరోజు విద్యార్థులందరూ కూడా మంచి విషయాలు అడిగారు. ఒక అబ్బాయి సంధ్యావందనం గురించి, ఒక అబ్బాయి అగ్నికార్యం గురించి, ఒక అబ్బాయి బ్రహ్మయజ్ఞం గురించి, ఒక అబ్బాయి ఔపూసన గురించి చాలా మంచి విషయాలు అడిగారు. ఇవన్నీ ఎందుకు చేయాలని, చేస్తే వచ్చే లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, చేయకపోతే వచ్చే నష్టాలు ఏమిటని ఈ విద్యార్థుల భావన. ఈ ముగ్గురి సంశయాలు మనం తీర్చాము. ఈ ముగ్గురి సంశయాలు ముందుగా మనం తీర్చాము. ఇది నాలుగో సంశయం. ఇదే ముఖ్యమైనది. ఏ మనిషి అయినా ఒక సంస్కారమైన జీవితం గడపాలి అంటే ముందు పక్వం, పక్వశుద్ధి అంటారు పెద్దలు. పక్వం శుద్ధి లేకపోతే శరీరంలోని సంస్కారాలు సరిగ్గా ఉండవు. అందుకే చాలామంది ఏం చెప్తారంటే బయట తిండి తినకూడదు, బయట ఆహారాన్ని పుచ్చుకోకూడదు. దానివల్ల రెండు రకాల నష్టాలు మనం చెప్తుంటారు. ఒకటి ఆరోగ్యం పాడవుతుంది, రెండు ఆ ఉండే పక్వం ఉండేవాళ్ళు స్నానం చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా అశుద్ధమైన పని చేసి ఆ సమయంలో వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ మనకు తెలియదు. అదే మన ఇంట్లో మన తల్లి అంటే మనం నియమించిన వంటవాళ్ళు, మన ఇంటి పరిసరాల్లో మనం భోజనం చేయడం వల్ల మనం ఎదురుగా చూస్తూ ఉంటాం కాబట్టి మన అదే ఒక వేద పాఠశాలలో అయితే ఒక వంట మాత ఉంటుంది, ఆ మాత శుభ్రంగా స్నానం చేసి మడిగట్టుకొని వంట చేసి పెడుతుంది కాబట్టి ఆ పక్వంలో చాలా శుచి శుభ్రత ఉంటుంది. కాబట్టి పక్వాన్ని బట్టే బుద్ధులు ఉంటాయి. మరి ఇంత శుచి శుభ్రంగా చేసినాక కూడా మనం ఎందుకు అవపోసన పట్టాలండి? ఆవిడ మడిగట్టుకునే చేస్తుంది కదా, ఈ అబ్బాయి కూడా మడిగట్టుకునే తింటున్నాడు కదా, అయినా కూడా అవపోసన ఎందుకు పట్టాలి అంటే ఇంత మనం శుచి శుభ్రతగా చేసినా. అందుకే పెద్దలు చూడండి, ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎంతో వాంగ్మయాన్ని మనకు అందించారు వైదిక వాంగ్మయం. ఆ వైదిక వాంగ్మయాన్ని ఎంత చెప్పుకున్నా కూడా మనకు తనివి తీరదు. వైదిక వాంగ్మయంలో లేని విషయం లేదు. ఇంత చిన్న సూక్ష్మ విషయం. చాలామందికి అవపోసన అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వేద పాఠశాలలో చదువుకుంటారు కాబట్టి గురువు గారు వీళ్ళని ప్రశ్నిస్తుంటాడు, అవపోసన పట్టావా అని. ఉదయం అవపోసన పట్టేటప్పుడు ఆ అబ్బాయి నీళ్లు తీసుకొని గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసి ఆ తర్వాత చుట్టూ తిప్పి ఆ తర్వాత ఒకసారి నీళ్లు వదిలి ఇంకొకసారి నీళ్లు పుచ్చుకుంటాడు. అంటే గాయత్రి మంత్రంతో ముందుగా నీళ్లు చల్లుతాడు, తర్వాత ఉదయం పూటైతే సత్యం త్వర్తేన పరిశించామి పరిశించామి అని చుట్టూ నీళ్లు తిప్పుతాడు. ఆ తర్వాత ఒకసారి అమృతమస్తు అని నీళ్ళు వదులుతాడు, ఒకసారి అమృతోపస్తరణమసి అని నీళ్లు పుచ్చుకుంటాడు. ఇలా నాలుగు సార్లు చేసిన తర్వాత ఆ బ్రహ్మచారి ప్రాణాహుతులు వేసుకుంటాడు. ఎందుకు ప్రాణాహుతులు వేసుకోవాలి అంటే శరీరంలో దేవత ఉంటాడు. శరీరానికి కూడా ఒక దేవత ఉంటాడు కదా, ప్రతి అవయవానికి కూడా దేవత ఉంటాడు. అలాగే శరీరంలో ఉదరంలో అగ్నిహోత్రుడు ఉంటాడు. కాబట్టి అగ్నిహోత్రుడికి మనం ముందుగా నైవేద్యం పెట్టుకోవాలి. ఇలా చేయి పెట్టి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని పంచ ఆహుతులు ప్రాణాహుతులు వేసుకుంటాం. ఆ తర్వాత అగ్నిహోత్రుడు చాలా సంతోషపడి ఈ వండిన పక్వంలో అంటే ఈ పక్వం ఎంత శుచి శుభ్రంగా చేసినా కూడా కడిగేటప్పుడు కానీ, బియ్యం కడిగేటప్పుడు కానీ, కూరలు తరిగేటప్పుడు కానీ, ఏవైనా జీవరాశులు పొరపాటున ఆ యొక్క భోజనంలో మిళితమైతే ఆ దోషం పోవడానికి, ఆ యొక్క దోషం పోయి ఆ యొక్క వండిన పక్వం పవిత్రత కోసం గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసి ఆ యొక్క బ్రాహ్మణుడు ఈ ఏదైతే అవపోసన విధానం అనుకుంటుంది ఆ విధానంగా భోజనిస్తాడు. బ్రహ్మచారి కానీ, బ్రాహ్మణుడు కానీ, గృహస్థుడు కానీ వీళ్ళందరూ కూడా ఈ అవపోసనం అనేది లేకుండా భోజనం చేయరు. ఎందుకంటే అవపోసనలో అంత ప్రాశస్త్యం ఉంది. కాబట్టి అగ్నిహోత్రుడికి నైవేద్యం ఇచ్చిన ఫలితం మనకు కలుగుతుంది. అలాగే మన వండిన పక్వం ఏదైనా వాళ్ళు ఏదో ఒక బుద్ధితోటి, మనిషి మనసా వాచ కర్మణ, మనస్సేకం వచస్సేకం, మనం నోటితో చెప్తుంటాం, మనస్సుతో ఒకటి ఆలోచిస్తుంటాం, ఈ దోషాలన్నీ వండేటప్పుడు వాళ్ళకు వస్తే వాళ్ళు మడిగట్టుకొని ఉంటారు. కానీ మనస్సు వచ అన్నీ
ఏకాగ్రత ఉండకపోవచ్చు. ఆ టైంలో వాళ్ళు ఏదో ఒక దోషపూరితమైన ఆలోచన చేస్తూ వంటూ ఉండారనుకోండి, ఆ వంటకి దోషం ఆపాదించబడుతుంది. కాబట్టి ఈ ఉపవాసం పట్టడం వల్ల ఈ దోషము పోయి ఆ పక్వము పవిత్రత చేరుకొని పవిత్రత చేరుకుంటుంది ఆ పక్వంలో. ఆ పక్వాన్ని భుజించిన వాడు కూడా మంచి సంస్కారంగా జీవనాన్ని గడుపుతాడు. కనుక ఈ ఉపవాసం, ఇంకా మనం ఎన్నో విషయాలు ఈ ఉపవాసంలో చెప్పుకోవచ్చు, కానీ నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీ ముందుంచుతున్నాను. కనుక సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞం, ఉపవాసం, ఉదయం పూటేమో సత్యం త్వర్తేన పరిశించామి, అమృతమస్తు అమృతోపస్తనమసి ప్రాణాహుతు, రాత్రిపూట హతంత్వా సత్యేన పరిశించామి అని మరలా అమృతమస్తు అమృతోపస్తనమసి ప్రాణాహుతు. కనుక ఇలాంటి ఒక భోజనం మనం ఎప్పుడైతే చేస్తామో మనకు పుట్టే బుద్ధులు కూడా చాలా మంచి బుద్ధులు. అంటే గోసేవ చేయాలని, ఎదుటి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలని. అంటే ప్రతి మనిషి ఉదయం లేచింది మొదలు ఒక గృహస్థుడైతే సంధ్యాస్నానం జపోహోమం దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవంచ షట్కర్మాని దినే దినే, ఈ ఆరు కర్మలు చేయాలి. కాబట్టి ఇవన్నీ గృహస్థు చేయాలి. బ్రహ్మచారికి ఇంకా వాడు విద్య అయిపోయిన తర్వాత ఈ ధర్మాలను పాటిస్తాడు. కొన్ని ధర్మాలు బ్రహ్మచారికి, పూర్తి ధర్మాలు గృహస్థుడి. కాబట్టి ఈ ధర్మాలన్నీ ఆచరించాలి. కాబట్టి ఈ ధర్మాల్లో ఉపవాసం అనే ప్రక్రియ కూడా చాలా ముఖ్యమైనది. కనుక మీరందరూ ఈ వైదిక కర్మలు ఆచరిస్తూ వేదం చదువుకుంటే మీకు మంచి బుద్ధితోటి ఆ వేదం, మీరు బ్రతికున్నంత వరకు కూడా ఆ వేద పురుషుడు మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని రక్షిస్తుంటాడు. కనుకే ఆచార్యహీనం నపుణంతి వేదా. కాబట్టి ఆచారం లేకుండా వేదం చదివితే ఆ వేదమాత రోధిస్తుందట. కాబట్టి ఆ వేదమాత రోదన మనకు యశస్సు కాదు. కాబట్టి ఆ వేదమాతను సంతోషపరుస్తూ మనం చదువుకుంటే మనకు ప్రజ్ఞ, మేధ ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా వేదంలో ఏ నియమాలు చెప్పారో ఆ నియమాలన్నీ పాటిస్తూ వేద విద్యను అభ్యసించాలని. మన పాఠశాలే కాకుండా అన్ని పాఠశాలలకు కూడా ఈ యోగ్యత కలగాలని మనం ప్రార్థిద్దాం. సరేనా? నా సందేహాన్ని చక్కగా తీర్చారు. మీకు ధన్యవాదాలు గురువారు. Thank you.